హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రూపేష్. నేను బేసిక్గా కొద్దిగా ఇంట్రోవర్ట్ టైప్. నా ప్రపంచం అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడం, బుద్ధిగా చదువుకోవడం. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బుక్స్తోనే స్పెండ్ చేస్తాను. ఇవన్నీ కాకుండా నాలో ఇంకో కోణం కూడా ఉందండోయ్. ఈ అమ్మాయిలు వాళ్ళ పంచాయతీలు అంటే మనకు అస్సలు పడవు. ఫ్రెండ్ ఫ్యామిలీ ఇవే ట్రూ ఎమోషన్స్ అంటే. చూడు మామ, అమ్మాయిలు అంటేనే ప్రాబ్లమ్స్ రా, ఇంకా నీ ఇష్టం. ట్రూ ఎమోషన్స్ అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ, ఇంకా నీకు కొత్తరం కావాలా నీకు. వాళ్ళకు కొద్దిగా దూరంగా ఉంటా. ఇవన్నీ నార్మల్గా సాగిపోతున్నాయి ఆ ఒక్కరోజు తనని కలవనంత వరకు. తన పేరు లహరి, చెప్పడం మర్చిపోయా. తన్ని ఫస్ట్ టైం ఇక్కడే కలిసా. ఆ అమ్మాయిని చూసిన వెంటనే అలా కళ్ళు పెద్దవైపోయి, మాట్లాడుతుంటే హార్ట్ బీట్ పెరిగిపోయి, నవ్వితే బుర్ర బ్లాంక్ అయిపోయి, షేకండిస్తే చెయ్యి అంతా చల్లగైపోయి, అసలు ఏమీ కాని అమ్మాయి కోసం ఏమైనా ఛాలెంజ్ అంత అందంగా ఉందిరా, అంత మంచిదిరా మామ. మామూలుగా అందరికీ తెలిసిందే, మన లవరు మన లవర్ బర్త్డే అంటే మస్తు జోష్ ఫీల్ అవుతాం. అందులోనూ నా లవర్ తన నా లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ బర్త్డే అంటే ఇంకా క్రేజీగా ఫీల్ అవుతాం. నీ ముఖంలే కానీ ఇప్పుడు సీరియస్గా చెప్తున్నా విను, మా అమ్మ ఈరోజు తన బర్త్డే, మేము రిలేషన్లోకి వచ్చాక ఫస్ట్ బర్త్డే, సో తనకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలరా. హా క్రేజీ ఫీల్తోనే తనకు గిఫ్ట్ ఇద్దామని డిసైడ్ అయ్యా. తనకు పప్పీస్ అంటే చాలా ఇష్టం, కానీ దాన్ని ఇవ్వాలంటే నాకు చాలా కష్టం. ఎవరికైనా ఏదన్నా కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు? సేమ్ నేను నా దోస్త్ గారి దగ్గరికి వెళ్ళా. వాడు ఇచ్చిన ఐడియాలు ఉంటే మస్త్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. అన్నీ ఇక్కడే చెప్తే ఏముంటుంది కిక్కు? నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుద్ది, చూడండి. కాదు కాదు, ఖచ్చితంగా చూడండి.